మన ప్రధాన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ నేను కానీ ఖచ్చితంగా ఎల్లప్పుడూ పొంగునూరు అభివృద్ధి చేసేదానికి డెవలప్మెంట్ కట్టుబడి ఉంటాము. ఈ రోజు కూడా నేను చెప్పిన మాట కట్టుబడి ఉంటాను. పొంగునూరు నియోజకవర్గం మా తల్లితో సమానము, అంత ఖచ్చితంగా అదే అంత అదే ప్రేమతో ఈరోజు నియోజకవర్గాన్ని అదే ప్రేమతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి కూడా మేము కృషి చేస్తాము. అంతేకాకుండా ఎటువంటి అపోహలు వద్దు, ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా పాపులేషన్ సెన్సెస్ అవ్వలేదు, ఈరోజు కాన్స్టిట్యూన్సీ రీఆర్గనైజ్ అయ్యే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉమెన్స్ బిల్ తీసుకొచ్చారు, పాపులేషన్ సెన్సెస్ తర్వాతనే, పాపులేషన్ సెన్సెస్ చేసి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసిన తర్వాతనే కాన్స్టిట్యూన్సీ రీఆర్గనైజ్ అవుతుంది. సో ఖచ్చితంగా పొంగునూరు కానీ లేకపోతే అటు సైడ్ పుల్చర్ల రొంపుచర్ల కానీ వీటన్నిటిలో కూడా మేము ప్రాతినిధ్యం వహిస్తాము. ఒకవేళ నిజంగా బైఫర్కేట్ అయితే మన నియోజకవర్గం రెండుగా అయితే నేను కూడా ఎమ్మెల్యేగా వచ్చి ఒక నియోజకవర్గంలో ఏ ఒక్క మండలాన్ని కూడా వదులుకునేది లేదు. ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసేదానికి అదే విధంగా ప్రజలు కార్యకర్తలు అందరికీ అండగా ఉండే విధంగా మేము ఉంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. నేను ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం నాయకులకు అందరూ కూడా నేను తెలియజేయమంటే ఎలక్షన్ అనేది అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ వస్తాయి. ఎలక్షన్ లో రాజకీయాలు చేసుకున్నాము. మిగతా సమయంలో మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పుడు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఉమ్మడి కానీ వాళ్ళ నియోజకవర్గం కానీ రాష్ట్రాభివృద్ధి కానీ అందరూ కలిసి కట్టుగా ఈరోజు తాగేదానికి నీళ్లు కూడా లేని మారుమూల ప్రాంతమైన మన పొంగునూరులో టొయోటా లాంటి కంపెనీ పెట్టుబడి పెట్టిన సంస్థ రెఫర్మోషన్ ఎక్కడ 10 లక్షల్లో 11 లక్షలు 120 లక్షల నుంచి ఎటువంటి బెనిఫిట్ కూడా తీసుకోకుండా వాళ్ళు ఈరోజు ఆర్బిఐ క్లియరెన్స్ అన్ని తీసుకొని కూడా ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. నేను కోరుకునేది ఒకటే, వాళ్ళు వచ్చి రావడం జరిగింది, ఇక్కడ వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది, అన్ని కూడా జరిగినాయి. మీరు మీ ముఖ్యమంత్రితో మాట్లాడండి, ఆ కంపెనీకి ఇక్కడ స్థాపించేదానికి వాళ్ళు కావాల్సిన కోఆపరేషన్ మీరు చేయండి అని చెప్పి కూడా నేను అడుగుతాను. ఆ క్రెడిట్ మీరే తీసుకోండి, మీ ప్రభుత్వం ఉంది, మీ దాంట్లో ఓపెన్ చేయండి. కానీ అంతిమంగా ఊరు బాగుపడుతుంది, దయచేసి రాజకీయాలకు నియోజకవర్గ అభివృద్ధికి ముడి పెట్టద్దని చెప్పి కూడా నేను కోరుతాను. అదేవిధంగా ఈసారి వర్షాలు పడలేవు, ఊర్లు పైన ఆధారపడి ఉండే పరిస్థితి ఈరోజు నియోజకవర్గం అంతా ఉంది. వాటర్ గ్రిడ్ పథకాన్ని గత ప్రభుత్వంలో శాంక్షన్ చేయబడింది, 50% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా అని చెప్పింది. ప్రతి గ్రామానికి కూడా పైప్ లైన్ ద్వారా నీళ్లు ఇచ్చే పథకం, ఈ పథకాన్ని కూడా మన పొంగునూరు నియోజకవర్గంలో మీరు ముందుబడి ఈ ముఖ్యమంత్రితో మాట్లాడి మీరు ఈ ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పి కూడా కోరుతాను. టెండర్లు పూర్తయినాయి, 50% సెంట్రల్ నుంచి గ్రాంట్ ఉంది, 50% స్టేట్ గవర్నమెంట్ కూడా దీనికి ఇవ్వాల్సింది, వాటర్ గ్రిడ్ లో శాంక్షన్ అయింది. ఈ రెండు దృష్టి పెట్టమని చెప్పి నేను అడుగుతాను. మిగతా రాజకీయాల్లో ఎట్లన్నా ఉండే కానీ ఊరు అభివృద్ధికి ప్రతి గ్రామం ప్రతి ఊరు బాగుంటుంది, వాటర్ గ్రిడ్ వస్తే. అదే విధంగా ఇక్కడ బస్ ఫ్యాక్టరీ వస్తే ఇంకా కూడా అనుబంధంగా చాలా ఫ్యాక్టరీలు వస్తాయి. ఇంకా కూడా మంచి న్యూస్ ఏమంటే వచ్చే 3 నెలల్లో ఇది వరకు శంకుస్థాపన చేసిన గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన కాళహస్తి పైప్స్ పెద్ద స్టీల్ ప్రొడ్యూసర్ వాళ్ళ పైపుల ఫ్యాక్టరీ కూడా త్వరలోనే 3-4 నెలల్లో ప్రారంభమవుతుంది. ఇది ఒక మన పొంగునూరు కూడా శుభవార్త అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏమంటే గత ప్రభుత్వంలో చేసిన పనుల కన్నా, గత ప్రభుత్వంలో పొంగునూరు నియోజకవర్గంలో జరిగిన డెవలప్మెంట్ కన్నా మీరు కట్టుబట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి. ఇదే ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున నేను
పొగుడతారని చెప్పి కూడా నేను చెప్తాను. మీరు అభివృద్ధి కార్యక్రమాల పైన దృష్టి పెట్టండి, మీరు అభివృద్ధిలో పోటీ పడి చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మైనార్టీ సోదరులు అందరూ కూడా వచ్చి ఈరోజు అంజుమన్ కమిటీ ఏదైతే పునూరు పట్టణంలో ఉందో కమ్యూనిటీ హాల్ కావాలన్నారు, కమ్యూనిటీ హాల్ కూడా ఈరోజు సంక్షిప్త